పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అధినేత పర్యటనలు ఎలా ఉండాలి, అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఏ విధంగా జరుగుతుంది, అనేక అంశాలు తాజా రాజకీయ పరిణామాలు చూసుకోవచ్చు. పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్తున్నారు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం కూడా స్పీడ్ పెంచింది. ఈ అంశాలన్నీ కూడా మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, రాబోయే రోజుల్లో పేద ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాల గురించి ఇక్కడ కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ అంశాలు మనతో మాట్లాడటానికి పార్టీ అధికార ప్రతినిధి చిప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ గారు, ఎలాంటి నిర్ణయాలు పాలిటికల్ తీసుకుపోతుంది ఈరోజు? రాష్ట్రం అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత ఈ 5 సంవత్సరాలు పరిపాలనని రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం కోసం ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు పొలిట్బ్యూరో ఉండబోతున్నారు. రెండవది, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రజలతో బాగుండాలి, సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్న వివిధ అంశాలను ప్రజలకు చేరవేయాలి అని చెప్పినప్పటికీ దాదాపు ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు లిస్టులు సరిగా లేక, వాళ్ళ బిహేవియర్ మార్చుకోక వాళ్ళని మారుస్తారు అనే ఒక అభిప్రాయంలోకి రావటం జరిగింది. ఇక్కడ ఎలాగో టికెట్ రాదు అని భావించినటువంటి కొంతమంది కోయిల ముందే కూర్చుందన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మీద నిందలేసి ఇది కమ్మవాళ్ల పార్టీ అని, చంద్రబాబు నాయుడు గారి సీఎంలో ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని అన్ని పనులు చేయించుకొని వెళ్ళిపోయినట్టు ఒకరిద్దరు కనపడతారు. అలాంటి వాళ్ళ గురించి కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చర్చ నడిపే అవకాశం కూడా ఈ పొలిటీలో లేకపోలేదు. రెండవది, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రేపు ఎలాగో ఒక 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది, ప్రజలు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆయన కష్టం, ఆ కష్టాన్ని తగ్గ కూలి ఫలితంగా ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో సెలక్షన్ మీద అన్నట్టుగా క్యాండిడేట్స్ని ఏ నియోజకవర్గంలో ఎలా ఉండాలి, ఎలాంటి క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, దీని మీద కొన్ని సంప్రదింపులు కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కోసం దీన్ని పోలిట్ బ్యూరో ముందు కూడా ఉంచేందుకు అవకాశం కనబడుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యం మారినటువంటి దేశ రాజకీయ పరిస్థితి ఛాలెంజ్ బీజేపీని గద్దెదించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఒక చోట తయారు చేసి చాలా టైం కూడా పెట్టాల్సిన పరిస్థితుల్లో మీరు కూడా బాధ్యతలు తీసుకోండి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ, పోలిట్ బ్యూరో మెంబర్లు కానీ రేపు జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానీ, సెలక్షన్స్లో కానీ, లేకపోతే ప్రజలకు దగ్గరగా ఉండటం కానీ, అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు, మీరు కూడా ఈరోజు కష్టపడాల్సిన అవసరం ఉందని వీళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వడానికి ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చలు జరుగుతాయి. ప్రధానమైన అంశం ఇంకొకటి చెప్పాలంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండి అసెంబ్లీకి మానేసి రోడ్ల మీద తిరిగి ఇదిగో ఒకరిద్దరిని చేర్చుకొని లేకపోతే వేలం పాటల ద్వారా 10 కోట్ల 20 కోట్ల 50 కోట్ల ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళకి టిక్కెట్లు ఇస్తామనే నేపథ్యంలో వెళ్ళిపోయిన ఒక ఆలోచన అవగాహన లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విమర్శలు అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తిప్పికొట్టడం కోసం, ఉదాహరణకి అటు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాల్సినటువంటి కొంతమంది అటు ఆమంచి కానీ అవంతి కానీ పోతూ బీజేపీ డైరెక్షన్లోనో వైఎస్ఆర్లో చేరారు. పోతూ వాళ్ళు చేసింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కమ్యూనిటీ మీద, ఆయనకి అసలు కమ్యూనిటీ లేదనేది అందరూ కూడా, ఈయన చాలా సోషలిస్ట్గా ఉంటాడు, చాలా సోషల్ ఈక్వేషన్ మెయింటైన్ చేస్తాడు, ఆయన దగ్గర కూర్చునేటప్పుడు కూడా పక్కన ఎవరు కూర్చున్నారో చూసుకుంటాడు, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ముఖ్యమంత్రి గారి మీద ఆయన ద్వారా లబ్ధి పొంది వీళ్ళే విమర్శలు చేస్తే మిగతా వాళ్ళు ఎలా ఉండాలి ఇంకా అనేది కూడా దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చర్చకొచ్చే ఒక అవకాశం లేకపోలేదు. ఏదేమైనా సరే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాదాపు ఒక 5, 5తో పాటు రాజీనామా చేసిన ఇంకొక 2-3 ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. వాటితో కూడా ఎవరిని చిన్న విషయం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీల విషయానికి వస్తే చెప్తున్నాను, ఎమ్మెల్సీలు నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారు ఎమ్మెల్సీ, అంతకుముందు రామసుబ్బారెడ్డి గారు రాజీనామా చేశారు. అంటే టీడీపీ ఏమన్నా పాలసీ తీసుకుందా, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజీనామా చేయాలి అని? అంటే మామూలుగా ఒక వ్యక్తికి 2 పదవులు అనేది కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలదలుచుకుంటే, ఉదాహరణకి సోమిరెడ్డి గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, సర్వేపల్లి నిలబడాలని కోరుకుని అధినాయకులతో ఏమైనా మాట్లాడుకొని ఉండబట్టి ఆయన రాజీనామా చేశాడని భావిస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్సీగా మంత్రిగా ఉండటం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. కాబట్టి రిజైన్. రామసుబ్బారెడ్డి గారు ఏంటంటే కడప ఈక్వేషన్స్లో ఆదినారాయణ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఒకరి పార్లమెంటు ఒకరి అసెంబ్లీ అనేది అధినాయకుడు చెప్పినటువంటి విధానం ప్రకారం పోతున్నారు. ఇలా 1, 2, 3 కూడా ఉండవచ్చాను. అంటే ఎలక్షన్లోకి ఎవరు వెళ్ళాలి సీఎంగా డిసైడ్ చేస్తారు. ఎలక్షన్ ఎదుర్కోవాలంటే ఎలాంటి వ్యక్తి ఉండాలి, ప్రేమ ఒక ప్రజలతోటి ప్రేమ ఉండాలి, తర్వాత నలుగురితోటి ప్రభుత్వ విధానాలు తీసుకెళ్లి సమర్థులైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో ఆయన ఎమ్మెల్సీ వదిలేసినప్పుడు దాన్ని ఇంకొకరితో కూడా ఫిలప్ చేసే అవకాశం కూడా ఉంది. సో అనేకమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకోవడం కోసం, నేను ముందుగా చెప్పినట్టుగా చాలా కాలం తర్వాత
సమావేశమవుతున్నటువంటి పోలిట్బ్యూరోలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ అంశాన్ని, ఇదిగో తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ మాత్రమే రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈ అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కంటిన్యూటీ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రత్యేక హోదా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీని, ఇవ్వనన్న బీజేపీ పార్టీని, ఈ రెండింటినీ బేరేజ్ చేసుకుని బీజేపీ ఎలా ఇవ్వదో, ఎందుకు ఇవ్వనన్నదో, బీజేపీ